లూకా సువార్త 8వ అధ్యాయము 1వ వచనము. వెంటనే ఆయన దేవుని రాజ్య సువార్తను తెలుపుచు ప్రకటించుచు ప్రతి పట్టణములోను ప్రతి గ్రామములోను సంచారము చేయుచుండగా 2వ వచనము 12 మంది శిష్యులను అపవిత్రాత్మలను వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలను అనగా 7 దయ్యములు వదలిపోయిన మగ్దలేనే అనబడిన మరియయు హెరోదు యొక్క గృహ నిర్వాహకుడగు కూజ భార్యయగు యోహన్నాయు సూసన్నాయు ఆయనతో కూడా ఉండిరి. 3వ వచనము వీరును ఇతరుల అనేకులను తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారము చేయుచు వచ్చిరి. 4వ వచనము బహు జనసమూహము కూడి ప్రతి పట్టణము నుండి ఆయన యొద్దకు వచ్చుచుండగా ఆయన ఉపమాన రీతిగా ఇట్లనెను. 5వ వచనము విత్తువాడు తన విత్తనములు విత్తుటకు బయలుదేరెను. అతడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ ప్రక్కను పడి త్రొక్కబడెను. గనుక ఆకాశపక్షులు వాటిని మ్రింగివేసెను. 6వ వచనము మరి కొన్ని రాతి నేలను పడి మొలిచి చెమ్మలేనందున ఎండిపోయెను. 7వ వచనము మరికొన్ని ముండ్ల పొదల నడుమ పడెను. ముండ్ల పొదలు వాటితో మొలిచి వాటినడిచివేసెను. 8వ వచనము మరికొన్ని మంచి నేలను పడెను. అవి మొలిచి నూరంతలుగా ఫలించెనెను. ఈ మాటలు పలుకుచు వినుటకు చెవులు గలవాడు వినునుగాక అని బిగ్గరగా చెప్పెను. 9వ వచనము ఆయన శిష్యులు ఈ ఉపమాన భావమేమిటని ఆయనను అడుగగా 10వ వచనము ఆయన దేవుని రాజ్య మర్మము లెరుగుట మీకు అనుగ్రహింపబడియున్నది. ఇతరులైతే చూచియు చూడకయు వినియు గ్రహింపకయు ఉండునట్లు వారికి ఉపమాన రీతిగా బోధింపబడుచున్నవి. 11వ వచనము ఈ ఉపమాన భావమేమనగా విత్తనము దేవుని వాక్యము. 12వ వచనము త్రోవ ప్రక్క నుండువారు వారు వినువారు గాని నమ్మి రక్షణ పొందకుండునట్లు అపవాది వచ్చి వారి హృదయములో నుండి వాక్యమెత్తుకొని పోవును. 13వ వచనము రాతి నేల నుండు వారెవరనగా వినునప్పుడు వాక్యమును సంతోషముగా అంగీకరించువారు గాని వారికి వేరులేనందున కొంచెము కాలము నమ్మి శోధన కాలమున తొలగిపోవుదురు. 14వ వచనము ముండ్ల పొదలలో పడిన విత్తనమును పోలిన వారెవరనగా విని కాలము గడిచిన కొలది ఈ జీవన సంబంధమైన విచారముల చేతను ధనభోగముల చేతను అణచివేయబడి పరిపక్వముగా ఫలింపని వారు. 15వ వచనము మంచి నేల నుండు విత్తనమును పోలిన వారెవరనగా యోగ్యమైన మంచి మనస్సుతో వాక్యము విని దానిని అవలంబించి ఓపికతో ఫలించువారు. 16వ వచనము ఎవడును దీపము ముట్టించి పాత్రతో కప్పివేయడు మంచము క్రింద పెట్టడుగాని లోపలికి వచ్చువారికి వెలుగు అగపడవలెనని దీపస్తంభము మీద దానిని పెట్టును. 17వ వచనము తేటపరచబడని రహస్యమేదియు లేదు తెలియజేయబడకయు బయలుపడకయు నుండు మరుగైనదేదియు లేదు. 18వ వచనము కలిగిన వానికి ఇయ్యబడును లేని వాని యొద్ద నుండి తనకు కలదని అనుకొనినది కూడా
తీసివేయబడును గనుక మీరేలాగు వినుచున్నారు చూచుకొనుడని. 19వ వచనము, ఆయన తల్లియు సహోదరులను ఆయన యొద్దకు వచ్చి జనులు గుంపుగా ఉండుట చేత ఆయన దగ్గరకు రాలేకపోయిరి. 20వ వచనము, అప్పుడు నీ తల్లియు నీ సహోదరులను నిన్ను చూడగోరి వెలుపల నిలిచియున్నారని ఎవరో ఆయనకు తెలియజేసిరి. 21వ వచనము, అందుకు ఆయన దేవుని వాక్యము విని దాని ప్రకారము జరిగించు వీరే నా తల్లియు నా సహోదరులునని వారితో చెప్పెను. 22వ వచనము, మరియొక నాడు ఆయన తన శిష్యులతో కూడా ఒక దోణి ఎక్కి సరస్సు అద్దరికి పోదుమని వారితో చెప్పగా వారు ఆ దోణెను త్రోసి బయలుదేరిరి. 23వ వచనము, వారు వెళ్ళుచుండగా ఆయన నిద్రించెను. అంతలో గాలివాన సరస్సు మీదికి వచ్చి దోణె నీళ్లతో నిండినందున వారు అపాయకరమైన స్థితిలో ఉండిరి. 24వ వచనము, గనుక ఆయన యొద్దకు వచ్చి ప్రభువా ప్రభువా నశించిపోవుచున్నామని చెప్పి ఆయనను లేపిరి. ఆయన లేచి గాలిని నీటి పొంగును గద్దింపగానే అవి అణిగి నిమ్మళమాయెను. 25వ వచనము, అప్పుడు ఆయన మీ విశ్వాసమెక్కడ అని వారితో అనెను. అయితే వారు భయపడి ఈయన గాలికిని నీళ్లకును ఆజ్ఞాపింపగా అవి లోబడుచున్నవే, ఈయన ఎవరో అని ఒకనితోనొకడు చెప్పుకొని ఆశ్చర్యపడిరి. 26వ వచనము, వారు గలిలియాకు ఎదురుగా ఉండు గెరాసీనీల దేశమునకు వచ్చిరి. 27వ వచనము, ఆయన ఒడ్డున దిగినప్పుడు ఆ ఊరివాడొకడు ఆయనకు ఎదురుగా వచ్చెను. వాడు దయ్యములను పట్టినవాడై బహుకాలము నుండి బట్టలు కట్టుకొనక సమాధులలోనే గాని ఇంటిలో ఉండువాడు కాడు. 28వ వచనము, వాడు యేసును చూచి కేకలు వేసి ఆయన ఎదుట సాగిలపడి, యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి, నన్ను బాధపరచుకుమని నిన్ను వేడుకొనుచున్నాను అని కేకలు వేసి చెప్పెను. 29వ వచనము, ఏలయనగా ఆయన ఆ మనుష్యుని విడిచి వెలుపలికి రమ్మని ఆ అపవిత్రాత్మకు ఆజ్ఞాపించెను. అది అనేక పర్యాయములు వానిని పట్టుచూవచ్చెను, గనుక వానిని గొలుసులతోనూ కాలి సంకెళ్లతోనూ కట్టి కావలియందుంచిరి గాని వాడు బంధకములను తెంపగా దయ్యము వానిని అడవిలోనికి తరుముకొనిపోయెను. 30వ వచనము మరియు 31వ వచనము, యేసు నీ పేరేమని వాని నడుగగా చాలా దయ్యములు వానిలో జొచ్చియుండెను, గనుక వాడు తన పేరు సేనా అని చెప్పి పాతాళములోనికి పోవుటకు తమకు ఆజ్ఞాపింపవద్దని ఆయనను వేడుకొనెను. 32వ వచనము, అక్కడ విస్తారమైన పందులమంద కొండమీద మేయుచుండెను, గనుక వాటిలో చొచ్చుటకు తమకు సెలవిమ్మని ఆయనను వేడుకొనగా ఆయన సెలవిచ్చెను. 33వ వచనము, అప్పుడు దయ్యములు ఆ మనుష్యుని విడిచిపోయి పందులలో జొచ్చెను, గనుక ఆ మంద ప్రపాతము నుండి సరస్సులోనికి వడిగా పరుగెత్తి ఊపిరి తిరుగక చచ్చెను. 34వ వచనము, మేపుచున్నవారు జరిగిన దానిని చూచి పారిపోయి ఆ పట్టణములోను గ్రామములలోను ఆ సంగతి తెలియజేసిరి.
35వ వచనము జనులు జరిగిన దానిని చూడవెళ్ళి యేసునొద్దకు వచ్చి దయ్యములు వదలిపోయిన మనుషుడు బట్టలు కట్టుకొని స్వస్థచిత్తుడై యేసు పాదముల యొద్ద కూర్చుండుట చూచి భయపడిరి 36వ వచనము అది చూచిన వారు దయ్యములు పట్టినవాడేలాగు స్వస్థత పొందెనో జనులకు తెలియజేయగా 37వ వచనము నుండి 38వ వచనము వరకు గెరాసీనీల ప్రాంతములలో నుండు జనులందరూ బహు భయాక్రాంతులైరి గనుక తమ్మును విడిచిపొమ్మని ఆయనను వేడుకొనిరి ఆయన దోని ఎక్కి తిరిగి వెళ్ళుచుండగా దయ్యములు వదలిపోయిన మనుషుడు ఆయనతో కూడా తన్ను ఉండనిమ్మని ఆయనను వేడుకొనెను 39వ వచనము అయితే ఆయన నీవు నీ ఇంటికి తిరిగి వెళ్ళి దేవుడు నీకెట్టి గొప్ప కార్యములు చేసెనో తెలియజేయమని వానితో చెప్పి వానిని పంపివేశెను వాడు వెళ్ళి యేసు తనకెట్టి గొప్ప కార్యములు చేసెనో ఆ పట్టణమందంతటను ప్రకటించెను 40వ వచనము జనసమూహము ఆయన కొరకు ఎదురు చూచుచుండెను గనుక యేసు తిరిగి వచ్చినప్పుడు వారు ఆయనను చేర్చుకొనిరి 41వ వచనము అంతటా ఇదిగో సమాజ మందిరపు అధికారి అయిన యాయూరు అను ఒకడు వచ్చి యేసు పాదముల మీద పడి 42వ వచనము ఇంచుమించు 12 ఏండ్ల ఈడుగల తన యొక్కతే కుమార్తె చావ సిద్ధముగా ఉన్నది గనుక తన ఇంటికి రమ్మని ఆయనను బతిమాలుకొనెను ఆయన వెళ్ళుచుండగా జనసమూహములు ఆయన మీద పడుచుండిరి 43వ వచనము అప్పుడు 12 ఏండ్ల నుండి రక్తస్రావ రోగము గల యొక్క స్త్రీ యవని చేతను స్వస్థత నొందనిదై ఆయన వెనుకకు వచ్చి 44వ వచనము ఆయన వస్త్రపు చెంగు ముట్టెను వెంటనే ఆమె రక్తస్రావము నిలిచిపోయెను 45వ వచనము నన్ను ముట్టినది ఎవరని యేసు అడుగగా అందరును మే మెరుగమన్నప్పుడు పేతురు ఏలినవాడ జనసమూహములు కెక్కిరిసి నీమీద పడుచున్నారనగా 46వ వచనము యేసు ఎవడో నన్ను ముట్టెను ప్రభావము నాలో నుండి వెడలిపోయినదని నాకు తెలిసినదనెను 47వ వచనము తాను మరుగైయుండలేదని ఆ స్త్రీ చూచి వణుకుచు వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తాను ఎందునిమిత్తము ఆయనను ముట్టెనో వెంటనే తాను ఎలాగూ స్వస్థపడెనో ఆ సంగతి ప్రజలందరి ఎదుట తెలియజెప్పెను 48వ వచనము అందుకాయన కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను సమాధానము గలదానవై పొమ్మని ఆమెతో చెప్పెను 49వ వచనము ఆయన ఇంకను మాటలాడుచుండగా సమాజ మందిరపు అధికారి ఇంట నుండి యొకడు వచ్చి నీ కుమార్తె చనిపోయినది బోధకుని శ్రమపెట్టవద్దని అతనితో చెప్పెను 50వ వచనము యేసు ఆ మాట విని భయపడవద్దు నమ్మిక మాత్రముంచుము ఆమె స్వస్థపరచబడునని అతనితో చెప్పి 51వ వచనము ఇంటికి వచ్చినప్పుడు పేతురు యోహాను యాకోబు అనువారిని ఆ చిన్నదాని తల్లిదండ్రులను తప్ప మరెవరిని ఆయన లోపలికి రానియ్యలేదు 52వ వచనము అందరును ఆమె నిమిత్తమై ఏడ్చుచు రొమ్ము కొట్టుకొనుచుండగా ఆయన వారితో ఏడ్వవద్దు ఆమె నిద్రించుచున్నదే గాని చనిపోలేదని చెప్పెను 53వ వచనము ఆమె చనిపోయినని వారెరిగి ఆయనను అపహసించిరి 54వ వచనము అయితే
ఆయన ఆమె చెయ్యి పట్టుకొని చిన్నదాన లెమ్మని చెప్పగా 55వ వచనము ఆమె ప్రాణము తిరిగి వచ్చెను గనుక వెంటనే ఆమె లేచెను అప్పుడు ఆయన ఆమెకు భోజనము పెట్టుడని ఆజ్ఞాపించెను 56వ వచనము ఆమె తల్లిదండ్రులు విస్మయము నుండిరి అంతటా ఆయన జరిగినది ఎవనితోనూ చెప్పవద్దని వారికి ఆజ్ఞాపించెను